ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ చూసినా 10 నుంచి 12 గంటల వరకు కరెంట్ ఎక్కడ వస్తలేదు. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి ఉన్నా జగదీష్ రెడ్డి లేనట్టే లెక్క. నాకు సబ్జెక్ట్ లేదు, దాని మీద అవగాహన లేదు అని పొద్దున్న లేచి ఈ ప్రభుత్వ ఈ ప్రతిపక్ష పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మా పార్టీని టార్గెట్ చేయడం, ఇష్టమైనట్టు మాట్లాడడం ఇవన్నీ మానుకొని కేటీఆర్ కేసీఆర్ మీరు ఎందుకు ఒకలా మీరు రివ్యూ పెట్టుకుంటలేరు? ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేకపోతే మీరు రివ్యూ పెట్టుకొని అసలు ఎంత కరెంట్ వస్తుంది మీకు తెలుసా? ఎన్ని లక్షల ఎకరాలలో పంట ఎండిపోతుందో, 10-12 గంటలు 3 విడతలు కట్ అవుతున్నది. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా హరీష్ రావు కేటీఆర్, మీరిద్దరే ముఖ్యులు, పొద్దున్నతో మాట్లాడుతాను సమస్యను వదిలిపెట్టి రాష్ట్రాన్ని గాలి కుదిలేసి లేనిపోని ఏదో పిచ్చి వార్తలు పేపర్లలో ఎవడో సోషల్ మీడియాలో వేస్తే ఒక కామెంట్ చేసినయా 5 ఎకరాల భూమి రాసుకొని 10 కోట్లు టికెట్లు అమ్ముకుంటారు కాంగ్రెస్ ఓడని. ఇంకా నీ ప్రభుత్వం ఇంకా నెల రోజులు ఉంటది, అసలు కరెంట్ ఎంత వస్తుందో తెలుసా నీకు? సిద్దిపేట ఏరియాలో పనికిరాని మాటలు మాట్లాడి హరీష్ రావు గారు నువ్వు రాను ఆయమ్మడి ఏ జిల్లాకు పోదాం, 33 జిల్లాలకు పోదాం, ఎక్కడన్నా 24 గంటలు కరెంట్ కాదు, 15 గంటలు కరెంట్ చూపి వేసిన చేతికి పంట వచ్చే టైంలో ఈ రోజు 10 గంటలు కరెంట్ లేక సగం పొలాలు ఎండిపోయినాయి. అంటే 40-50 లక్షల ఎకరాలలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద ఏ మంత్రి మాట్లాడతలేడు. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి మీరు ప్రక్రాశాల నుంచి కొంతరా, మీరు ఇవ్వవలసిన బకాయిలు ఇయ్యాక ఎన్టీపీసీకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వాళ్ళు కరెంట్ ఆపేసిండ్రు. ఇవన్నీ కూడా పక్క ఆధారాలు చూపిస్తున్న మీరు ఎవరైనా సరే కేటీఆర్ కేసీఆర్ ఏ సబ్స్టేషన్ అయినా ఇడికెళ్ళి డైరెక్ట్ పోదాం, మీరు ప్రగతి భవన్ కి వెళ్ళి బయలుదేరండి. అక్కడ మీరు 24 గంటలు కాదు 18 గంటలు ఇస్తున్నట్టు 3 గంటలు చూపి, నేను ఇప్పుడున్న ఇంకా మంత్రి పదవి నాకు మాకు ఎంపీ పదవి ఇంకా 9 నెలలు 8 నెలలు ఉన్నది, నేను ఈ పదవి రాజీనామా చేస్తా, మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయా, నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు అక్కడ ఉన్న రైతులు అప్పుడు ఏదో నీ లాగ్ బుక్ చెక్ చేసి నీ బండారం బయట పెడితే లాగ్ బుక్ లేకుండా చేసిండు. 50-60 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు కూడా లాగ్ బుక్ అనేది మినిమం గా ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు 3 ఫేజ్ ఇస్తున్నాం, ఎప్పుడు సింగిల్ ఫేజ్ ఇస్తున్నాం అని నోట్ చేసుకుంటానికి ఉండే బుక్లు కూడా తీసుకొచ్చినావు నా భయానికి. ఆ రోజు నువ్వు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తా అని ఆశ పెట్టి ఇవాళ వాళ్ళని నష్టాలు పాలు చేసి నువ్వు పనికిరాని 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిందని చెప్పుకున్న గొప్పలు కాదు. ఇవాళ కరెంట్ విషయంలో చూస్తున్న మోసం బయటపడ్డది, 24 గంటలు 24 గంటలు అన్నాడు. అందుకని ఇవాళ స్పెషల్ గా ప్రెస్ రిలీజ్ పెట్టింది కూడా 24 గంటలు ఎక్కడ ఇస్తావో చెప్పు చూపి, నేను రాజీనామా అక్కడనే అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పోయి స్పీకర్కి ఇచ్చి ఆమోదింపజేసుకుంటా, లేకుంటే మీ మంత్రులు గవర్నర్ దగ్గరకు వచ్చి ఆమోదింపజేసుకుంటా, ఏ ఓటు తేల్చుకోరు మీరు. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అంటున్నారు మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నారు. ఇదివరకు ఇవ్వలేదా ఛాన్సులు? ఒకటి కాదు 11 ఛాన్సులు ఇచ్చినాం, 55 ఏళ్ళు వాళ్ళకే అవకాశం ఇచ్చినాం. మరి ఆనాడు 55 ఏళ్లలో ఎందుకు రాలేదు ఆలోచన? రైతు బంధు ఇవ్వాలి, ఎందుకు రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన చేయలే? ఆ రోజు ఎందుకు ఆలోచన రాలే 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతుకని? ఇలా ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అనుమాన పడతాడు, ఏడొస్తుంది 24 గంటల కరెంటు, ఎక్కడొస్తుందో చూపెట్టు, నేను రాజీనామా చేస్తా అంటుండు. నేను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు ఉన్నారు ఆయన వెంకటరెడ్డి ఆయన పేరు, ఆయనకు ఒకటే చెప్తున్నా, ఎంకన్నా నీకు బాగా అనుమానం ఉన్నది కదా, మా చెన్నూరు నియోజకవర్గానికి రా, ఏ ఊరికి పోతో పో, నీ ఇష్టం ఉన్న టైంకు రా, మీ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకపో, 500-600 మందిని అందరు కలిసి మీ బుద్ధి వచ్చిన కాడ, మీ బుద్ధి పుట్టిన టైంకు రాన్రి, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకోనరి, కరెంటు వస్తుందో లేదో మీ కేర్కి అవుతుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది. వాళ్ళేదో నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, లేదా ఇదివరకు వాళ్ళు లేనే లేనట్టు, మీరు ఛాన్స్ ఇయ్యనే ఇయ్యనట్టు, వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ప్లీజ్ అంటుర్రు వాళ్ళు. ఎట్లుంది అలా కథ అంటే కాంగ్రెస్ వల్లది. ఇంకా సుమన్ దగ్గరకు వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు, ఇలా అడ్డుకుంటాం అన్నారట వాడేవాడు, అడ్డుకుంటాం కేటీఆర్ని అంటారట, సుమన్ అడ్డుకుంటాం కేటీఆర్ని అడ్డుకుంటాం, ఎందుకు అడ్డుకుంటారు?